రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లతో మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం ఆనం మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియలో వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని పిలుపునిచ్చారు. 4 దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు నేర్పించిన క్రమశిక్షణను అనుసరిద్దామని చెప్పారు. గొడవలు తగాదాలు సృష్టించి కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు సజ్జల చూస్తున్నాడని ఆరోపించారు. మన పార్టీ కార్యకర్తలు అనుసరించే విధానం యావత్ భారతదేశానికి ఆదర్శం కావాలన్నారు. రేపు కూటమి అభ్యర్థులు దేశవ్యాప్తంగా అధికారాన్ని అందుకోనుందని ఆనం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఓటరు మహాశయులకు అందరికీ మేము ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తూ ఉన్నాం. ఆ ప్రకటన రేపటి దినం జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆవేశాలు కానీ ఎలాంటి తొట్టుపాటు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల కాలం వాళ్ళని ఈ విధమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళని ట్రైన్ చేశారు అనే విధంగా ఈ రాష్ట్రమంతా గొప్పగా చెప్పుకునే విధంగా రేపటి కౌంటింగ్ ప్రక్రియలో మనం అందరం పాల్గొనాలి. ఎలాంటి ఆవేశాలతో రెచ్చగొట్టే ప్రయత్నం అవతల పార్టీ వాళ్ళు చేస్తారు, చేసినా కూడా మనం ఏమాత్రం కూడా తొనక్కుండా వెనక్కుండా మనం సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదానికి ఈ జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకి పూర్తిగా మనం సహకరించాలని, అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ గురించి ఇటీవలే మనం సాక్షాత్తు మీడియాలో చూసాం, అన్ని ఛానల్స్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా సామాన్య ప్రజలు కూడా రెచ్చిపోయే విధంగా ఆయన మాట్లాడారో, ఆయన మాట తూలాడో, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఆయన ఆ పార్టీ విజయాన్ని కాంక్షించేదానికన్నా గొడవలు సృష్టించి, తగాదాలు సృష్టించి, కౌంటింగ్ ప్రక్రియని ఆలస్యం చేసి, కౌంటింగ్ అధికారులను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను మలుచుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇది వాళ్ళ ఆలోచనే. ఆ ఆలోచనని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒక్కటిగా ఉందాం, ఉమ్మడిగా ఉందాం. ఉమ్మడి కూటమి అభ్యర్థుల యొక్క విజయానికి అందరం కలిసి ఈరోజు రేపు జరిగేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ప్రశాంతమైన వాతావరణంలో ఉందాం. ప్రశాంతమైన మనస్సుతో రేపు కౌంటింగ్ ప్రక్రియల్లో మనం ఉండి జిల్లా అధికార యంత్రాంగాన్ని, మన ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభకు పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల సరళి కౌంటింగ్లో కూడా ఏజెంట్లుగా మనం సంయమనం పాటిద్దాం. మనం అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుందాం. తప్పనిసరిగా విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రశాంతమైనటువంటి ఆలోచనతోనే మనం ముందడుగు వేద్దాం. తెలుగుదేశం పార్టీ ఒక మోడల్ కార్యక్రమంగా పార్టీ కార్యకర్తలు భారతదేశంలోనే ఈ విధమైనటువంటి నడవడిక నేర్చుకున్నటువంటి వాళ్ళు అనేటువంటి కీర్తి తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మనం అందరం కృషి చేద్దామని చెప్పి, అలాగే ఇవాళ మన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించిన మేరకు వచ్చినటువంటి పెద్దలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు,
వారు సత్యమణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి శాంతమ్మ గారు, మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, అట్లాగే ప్రధాన ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గిరినాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆంజనేయరెడ్డి గారు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానమైన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిరంతరం నడిపించేటువంటి పెద్దలు శ్రీ వెంకటేశ్వరరెడ్డి గారు, వెనక ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు, అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుమతితో వచ్చినటువంటి శ్రీ రవీందర్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అందరి తరఫున మీ అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేసేది, ప్రశాంతమైన ఎన్నికల కౌంటింగ్కి మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించుకొని మా తోటి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా అదే ప్రక్రియలో మనం నడవడికని ముందుకు సాగించాలి. రేపు విజయం భారతదేశమంతా కూడా విజయాన్ని అందుకోబోతూ ఉంది. కూటమి అభ్యర్థుల యొక్క నాయకత్వంలో నాయకుల యొక్క నాయకుల అభ్యర్థులు మనకి మన అందరూ కూడా అని చెప్పి నేను మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా అందరి ఆలోచన ఒక్కటే, అందరం రేపు సజావుగా కౌంటింగ్ ప్రక్రియ జరగాలి, సజావుగా కౌంటింగ్ పూర్తి చేసుకోవాలి, ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం సాధించి చివరి ఎన్నికల గెలుపు పత్రాన్ని తీసుకుని మేము బయటికి రావడానికి సంసిద్ధులముగా తయారై ఇవాళ ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నామని చెప్పి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి పెద్దలందరూ కూడా సహకరించాలని, మరి అనుకున్న విధంగా పెద్దలందరూ వచ్చి వారి వారి అనుభవాలను, వారి వారి యొక్క ఆలోచనలు ఇవాళ మా అందరికీ చెప్పడం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.